హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంటపూర్. ఓకే అండి, ఇక్కడ చూడండి మీకైతే మంచి హౌస్ అండి. ఇది వచ్చేసి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ అయితే చూడండి, హౌస్ అంతా ఈ విధంగా ఉంటుంది. చుట్టూ చూస్తే మీకు సరౌండింగ్లో మంచి మంచి హౌసెస్ ఉన్నాయండి. లొకేషన్ కూడా మీకు వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చుట్టూ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. ఎలివేషన్ చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. 2.5 ఇయర్ అయిందనమాట కట్టించి. ఫ్రంట్ సైడ్ అయితే మీకు 20 ఫీట్ రోడ్ అండి. ఇదంతా ఎలక్ట్రిసిటీ వాటర్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అండి. కార్ పార్కింగ్ అయితే చేసుకోనికి లేదు, బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఒకవేళ కార్ పార్కింగ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అండి, ముందర కానీ అటు సైడ్ కానీ. ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ కోసం అదే పనిగా ఇక్కడ ఈ గేట్ అయితే చేపించారండి. ఇటు సైడ్ మీరు బైక్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ ప్లాంట్స్ అలా వేసుకోవచ్చు అండి. ఎంట్రన్స్ అయితే ఇదనమాట, ఇండివిజువల్ గా బోరు సంపు మీకు అంతా ఉంటుంది అండి. బైక్ అయితే పార్కింగ్ ఇక్కడ ఈ ఏరియాలో అంతా చేసుకోవచ్చు అనమాట. స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. హౌస్ అయితే డూప్లెక్స్ హౌస్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి కల్లందుర్గం బైపాస్ రోడ్ లో భాగ్యనగర్ సెకండ్ క్రాస్ నుంచి కొంచెం లోపలికి అయితే రావాలండి. టైల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కింద పార్కింగ్ టైల్స్. ఇక్కడ వాల్ టైల్స్ అయితే స్టోన్ అయితే ఇచ్చారండి, ఫినిషింగ్ అంతా బాగుంది. వాల్ టైల్స్ అయితే స్టోన్ ఇచ్చారు. ఈ విధంగా స్పేస్ అయితే వదిలేనండి. ఇది వచ్చేసి సౌత్ ఫేస్, మనకి ఈస్ట్ కి డోర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ గ్రిల్ కూడా చేయించారు. ఈ విధంగా ఇక్కడ మీకు బోరు సంపు అంతా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ ఏరియా ప్లస్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాషింగ్ ఏరియా టోటల్ ఇది సంపు బోరు అంతా ఇక్కడ ఇచ్చారనమాట. ఈ విధంగా స్పేస్ అయితే వదిలారు. మీకు ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సేఫ్టీకి గ్రిల్ కూడా ఇచ్చారనమాట. బాగా సేఫ్టీగా మంచి ప్లాన్ చేశారండి. ఇక్కడ ప్లాంటేషన్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ హౌసెస్ అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో మీకు 2 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది, గ్రానైట్ అండి ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి టేక్ తో చేయించిన డోర్, ఇది వినాయకుని డిజైన్ అంతా చేయించారు. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మీకు హౌస్ మొత్తం ఈ విధంగా ఉందండి. ఇంటీరియర్ మొత్తం చేయించారు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కానీ పైన జూమర్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి, ఇదంతా కిచెన్. పూజా రూమ్ ఇటు సైడ్ ఇచ్చారు. కిందంతా గ్రానైట్ ఉంది. ఇక్కడ కిచెన్ కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చేపించారండి. మా 3 యూనిట్ మొత్తం సెట్ చేశారు. స్పేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ అయితే మీరు చూడొచ్చు ఏమన్నా సామాన్లు పెట్టుకోనికి ఆ విధంగా ఇక్కడ సెట్ చేశారు. ఈ విధంగా అయితే ఉంది. స్పేస్ కూడా హైలైట్ అండి. మొత్తం పైన అంతా స్టోరేజ్ అంతా ఇచ్చారు. ఇంటీరియర్ కూడా ఫుల్ కవర్ చేశారండి. ఇటు సైడ్ వచ్చేసరికి పూజా రూమ్ కూడా మంచిగా స్పేస్ అయితే ఉంది. టైల్స్ అంతా బాగా మంచిగా ఇచ్చారండి. ఇంకా డోర్ చెప్పాను కదా, బయట సైడ్ నుంచి చూసారు, అదే అండి. ఇది గ్రిల్ ఇచ్చారు. సేఫ్టీ అయితే బాగుందండి. ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు హౌస్ మొత్తం చూడొచ్చు. టీవీ యూనిట్ కూడా ఉంది. ఇంటీరియర్ కి సంబంధించి ఆ కలర్ కాంబినేషన్ లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పెయింట్ కూడా సేమ్ వుడ్ కలర్ లో వేస్తారండి. చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇంటీరియర్ చూడొచ్చు. ఇది కూడా డ్యామేజ్ అంటూ ఏం లేదు. 2.5 ఇయర్ అయిందనమాట ఇప్పటికీ. అయినా కూడా అసలు చెక్ కూడా చదవట్లేదు. చాలా మంచిదే చేయించుంటారు. ఈ విధంగా స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి డోర్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను చూస్తే ఇంటీరియర్ మొత్తం కవర్ చేశారండి. ఇది కూడా ఓపెన్ డోర్స్ ఇచ్చారు. స్లైడర్స్ అయితే కాదు, ఓపెన్ డోర్స్. లోపల సెల్ఫ్ ఇవి అన్నీ. ఈ విధంగా స్పేస్ అయితే ఉంది. ఇటు సైడ్ విండోస్ ఉన్నాయి. మొత్తం జాలరీ కూడా ఉంటుంది. జాలరీ కూడా ఇచ్చారు. ఇంకా వెంటిలేషన్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. హైలైట్ వస్తుంది వెంటిలేషన్. పీసాప్ ఉంటుంది అండి. అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రిల్ కూడా ఉంది. ఓకే అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ చూడొచ్చు. వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. స్పేస్ కూడా బాగుంది. టైల్స్ అంతా మంచిగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా స్పేస్ అయితే హైలైట్ అండి. స్పేసియస్ గా బాగా కోరుకుంటారు కదా. హాల్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది చూడండి. చాలా ఉంది స్పేస్ అయితే హాల్ అయితే. ఇంకా ప్రెసెంట్ అక్కడ లైట్స్ చూడొచ్చు. ఎల్ఈడి లైట్స్ అంతా చేపించారు. పిఓపి అసలు న్యాచురల్ గా సింపుల్ గా బాగుందండి చూడనికి అయితే వ్యూ. ఇంకా చూడొచ్చు మంచి మంచి డిజైన్స్ అయితే ఇప్పించారు ఎల్ఈడి లైట్స్ కి. మనకు ఇక్కడ ల్యాంప్స్ చూడొచ్చు, హైలైట్ ఉన్నాయి ల్యాంప్స్ అయితే. ఇక్కడ ఈ ల్యాంప్స్ కానీ ఇక్కడ వాల్ డిజైన్ కానీ హైలైట్ అండి ఇంటికి. స్టార్టింగ్ లోనే హాల్లో అసలు ఫిదా అయిపోతారు, అంత బాగుంది. ఇక్కడ చూస్తే మీకు జూమర్ కూడా ఇచ్చారు. మిడిల్లో అసలు హైలైట్ ఉంటుంది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కి కూడా మీకు అక్కడ ల్యాంప్ ఇచ్చారు. ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ హైలైట్ ఉంటాయండి. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ చూపించుకోనికి పెద్దగా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా ఫోటో ఫ్రేమ్స్ కి ఇచ్చారండి. 2 అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రిల్ కూడా ఇచ్చారండి సపోర్ట్ కి. స్పేస్ అయితే ఇక్కడ కన్వీనియంట్ ఉంది బాగా. ఎక్కడికి అనుకూలంగా విడ్త్ లెంత్
మంచిగా అయితే ఏదైనా వస్తువు తీసుకొని వెళ్ళడానికి కూడా అనుకూలంగా అయితే ఉంది. బాగుందండి చూడనీకి హౌస్. ఓకే అండి, పైన అయితే ఉన్నాము, డూప్లెక్స్ హౌస్ చాలా బాగుంది. జూమరు అక్కడ ఫోటో ఫ్రేమ్స్ కి లేదంటే వాల్ డిజైన్ కి చేపించుకోనికి అనుకూలంగా ఈ విధంగా సెట్ చేస్తారండి, చాలా బాగుంది. అక్కడ వచ్చేసి మీకు షోకేస్ కూడా ఇచ్చారు, ఏమన్నా డాల్స్ ఎలా పెట్టుకోనికి, ఫొటోస్ కూడా పెట్టుకోనికి చాలా డిజైన్ గా మంచిగా చేశారండి. ఇది కూడా షో అయితే చాలా బాగుంటుంది షోకేస్ కి. మీకు ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇందులో అయితే. ఇది ఒక బెడ్రూమ్, ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, మాస్టర్ బెడ్రూమ్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీరువా కూడా పెట్టుకోనికి పెద్ద విడ్త్ అయితే ఇచ్చారండి, చాలా విడ్త్ ఉంది, ఈ లెంత్ అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ అండి, ఓపెన్ డోర్స్ ఇచ్చారు, లోపల సెల్ఫ్లు ఉన్నాయి. పైన అంతా ఇంటీరియర్ అనేది చేపిలేదు, మీరు ఏమైనా చేపించుకుంటే చేపించుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి, ఇది విడ్త్ అయితే హైలైట్ ఉంది, లెంత్ విడ్త్ చాలా పెద్దదండి ఇది ఇంటికి అయితే. వెస్ట్ లో విండోస్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం, గ్రిల్ అంతా ఉంది. ఆపోజిట్ లోనే మీకు స్ట్రైట్ గా ఆ వాల్ కి ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. ఈ విధంగా స్పేస్ కూడా కన్వీనియంట్ గా ఉందండి, చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి, సేమ్ కింద ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు, టైల్స్ అంతా ఈ విధంగా ఉన్నాయి, స్పేస్ సేమ్ అనమాట. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ ఇచ్చారండి, ఇక్కడ టైల్స్ కూడా కొంచెం సింపుల్ గా చూపించారు చూడని. ఇక్కడ మిర్రర్ అలా పెట్టుకోనికి చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, జస్ట్ ఇక్కడ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్ అలా యూజ్ చేసుకోవచ్చు. పైన ఈ విధంగా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి. ఇంకా విండోస్ కి ఇక్కడ కూడా ఉంది, విండోస్ అయితే ఇచ్చారు, వెంటిలేషన్ కి బాగా వస్తుంది. బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా బాగుందండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బెడ్రూమ్ కి మంచిగా అయితే ఇచ్చారు. ఓకే అండి, ఇక్కడ చూడొచ్చు మీరు స్పేస్ కూడా బాగుంది. ఇక్కడ డోర్స్ ఇచ్చారండి, ఇది వచ్చేసి ఈస్ట్ కి అనమాట డోర్. ఇక్కడ మీకు నడుచుకుంటూ వెళ్ళడానికి అనుకూలంగా ఇక్కడ బాల్కనీ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మీకు ఇక్కడ వెళ్తే ఇక్కడ గ్రిల్ కూడా ఇచ్చారు కదా, ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట, కిందకి పైకి వెళ్ళడానికి అటు సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి. గ్రిల్ కూడా ఇచ్చారు సేఫ్టీ కోసం మీకు. ఇలా వెళ్తే పైన కూడా మీకు ఒక రూమ్ అయితే కట్టించారండి, చిన్న రూము. ఇంకా ఈ విధంగా అయితే ఉంది స్పేస్ కూడా, ఇది హైలైట్ అండి, చాలా ఒక ఇద్దరు నడుచుకుంటా ఈజీగా అయితే వెళ్ళచ్చు అనమాట. స్పేస్ చూడండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మీకు అక్కడ వాష్ అంటే వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే ఉండదండి, ఇక్కడ జస్ట్ వాషింగ్ ఏరియా ఇచ్చారండి. ఈ విధంగా అయితే ఉంటుంది. పైన అక్కడ మరి మీకు స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు, అది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ పైన అయితే ఉంది లోపల అనమాట, మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఇచ్చారు. చుట్టూ అంతా హైలైట్ అండి, ఎందుకంటే మంచి మంచి హౌసెస్ ఉన్నాయి, అఫీషియల్ ఏరియా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి కూడా మీరు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి, నార్త్కి డోర్ ఇచ్చారు, మరి ఈ విధంగా టూ డోర్స్ అయితే ఇచ్చారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇది వచ్చేసి లివింగ్ ఏరియా, స్ట్రైట్గా మీకు వాష్రూము, అక్కడ బెడ్రూమ్, ఇక్కడ జూమరు, ఎల్ఈడి లైట్స్ ఈ విధంగా ఉందండి. పిఓపి అయితే లేదండి, జస్ట్ ఇంటీరియర్ ఇచ్చారు, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, పిఓపి అయితే లేదు, ఇంటీరియర్ ఉంది గుర్తుపెట్టుకోండి. కార్ పార్కింగ్ లేదు, బయట ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. బైక్ పార్కింగ్ అయితే ఓకే అనమాట. ఓకే అండి, హౌస్ మొత్తం చూస్తారు కదా చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి కల్లందుర్గం బైపాస్ రోడ్లో ఉంది, భాగ్యనగర్ నుంచి సెకండ్ క్రాస్ అనమాట, భాగ్యనగర్ సెకండ్ క్రాస్. లోపలికి వస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. ఇండివిజువల్గా బోర్ సంపు అంతా ఉందండి, చాలా బాగుంది. మీకు ఫోటో ఫ్రేమ్స్ కానీ, జూమర్ ఇచ్చారు, లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఇంకా స్టెప్స్ కూడా కన్వీనియంట్గా ఉన్నాయి, బెడ్రూమ్ సైజెస్ కూడా పెద్దగా అయితే ఇచ్చారు, హాల్ కూడా కన్వీనియంట్గా, స్పేస్ అయితే హైలైట్ అండి. తప్పకుండా విజిట్ చేయండి, కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి ఒకసారి అయితే విజిట్ చేయండి. భాగ్యనగర్ సెకండ్ క్రాస్లో ఉంది కలందుర్గం. ప్రైస్ వచ్చేసరికి 76 లక్షలు అండి, స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు, ఎక్కువ అయితే బార్గెన్ అయితే చేయరండి. మెజర్మెంట్స్ వచ్చేసి 20x54, టోటల్ ఇది 2.5 సెంట్ ఉందండి. ఇవ్వకుండా కాంటాక్ట్ చేయండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్, ఈస్ట్కి అయితే డోర్స్ ఇచ్చారు, ఇంకా నార్త్కి కూడా ఉన్నాయన్నమాట. మీరు కొనాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వీళ్ళు వచ్చేసి అర్జెంటుగా సేల్ చేయాలనేసి చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ వచ్చి సేల్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా కాంటాక్ట్ చేయండి, విజిట్ చేయండి. ఓకే, ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇక్కడ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.